ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా మందికి కాళ్ళకు చేతులకు ఆ బుల్లెట్ల గాయాలు అయితే అయ్యాయి. వారందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇంకా రైల్వే ట్రాక్ మీద చూస్తున్నాము, పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే కనిపిస్తూనే ఉన్నారు. వారు ఇంకా పెరుగుతూనే ఉన్నారు, వందలాదిగా చేరుకుంటున్నారు. వారంతా కూడా వారు ఏదైనా కానీ తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటున్నారు. రైల్వే పట్టాల మీదనే కూర్చున్నారు వాళ్ళంతా కూడా. రైల్వే ట్రాక్ అన్ని రైల్వే ట్రాక్లను పూర్తిగా నిలిపివేశారు. రైల్వే స్టేషన్లో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులకు అదేవిధంగా రెడీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన ఉన్నాం. ఏదైతే ప్లాట్ఫామ్ మీద మన పైన ఉండడం జరిగింది, ఈ ప్లాట్ఫామ్ పైన చూస్తే మొత్తంగా రణరంగం కనబడుతుంది. ఎక్కడికక్కడ పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందని చెప్పచ్చు. దీన్ని కంట్రోల్ చేసేందుకు వందలాది మంది పోలీసు అధికారులు ఇప్పుడు సంఘటన స్థలం చేరుకున్నారు, కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మనం ఉన్నాము. ప్లాట్ఫామ్ 1 మీద చూసినట్లయితే పోలీసులు ఇక్కడ నుంచి పూర్తిగా భాషగా ప్రయోగిస్తున్నారు, రబ్బర్ బోర్డు ప్రయోగిస్తున్నారు, ఆందోళనకారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆందోళనకారులు కూడా ఎంతకంత కూడా అంతే రీతిలో వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ దీని నుంచి కూడా ఒకసారి చూసినా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఒక ఇంజన్ కావచ్చు, కొన్ని బోగీలు కావచ్చు పూర్తిగా తగలబడిపోతున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా వీటిని తగలబెట్టకుండా ఉండేందుకే అటు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కాలేదని చెప్పొచ్చు. అయితే దీన్ని ఇంకొంచెం కూడా విజువల్స్ మనం విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటు ఏదైతే మన ప్రసాద్ ఏదైతే కెమెరామెన్ ప్రసాద్ కూడా ఇంకొన్ని విజువల్స్ కావచ్చు, ఇంకొన్ని విషయాలు కావచ్చు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అటు చూసినట్లయితే మేడం, వాట్ ఇస్ ద సిచ్యువేషన్? వీఆర్ బిజీ అండి, విల్ టాక్ లేటర్. ఏదైతే ఇక్కడ చూసినట్లయితే పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎక్కడికక్కడ అధికారులు ఫోర్స్ని పూర్తి స్థాయిలో డిప్లై చేశారు. డిప్లై చేసిన ఫోర్స్ మొత్తం కూడా అటు ఆందోళనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతానికి ఒక సేఫ్ ప్లేస్కి మనం చేరుకున్నాం. ఏదైతే ఇక్కడ నుంచి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారు, ఇక్కడ నుంచే పోలీసులు రబ్బర్ బోర్డు ప్రయోగిస్తున్నారు, ఇక్కడ నుంచే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇక్కడ పరిస్థితిని దాదాపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అధికారులు పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని బోగీస్ కూడా పూర్తిగా తగలబడిపోతున్నాయి. ఈ బోగీస్ని మంటలాడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్ రాకుండా కూడా అటు ఆందోళనకారులు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఫైర్ ఇంజన్స్ మొత్తం కూడా వాటి మీద దాడి చేసి వాటికి సంబంధించిన టైర్ల గాలి కూడా తీసివేయడంతో ఇక్కడ ఉన్న రైల్వే లైన్లో ఉన్న వాటర్ తోటి ప్రస్తుతానికి మంటలు నాటిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి అయితే కంట్రోల్లో ఉంది. రోడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కావచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 2 కావచ్చు పూర్తిగా పరిస్థితిని కూడా కంట్రోల్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే 1 మీద దాదాపు అధికారులు మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న ఆందోళనకారులు పూర్తిగా చెదరగొట్టి పంపించి వేశారు. ఇప్పటికైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ముహూర్తంగా క్లియర్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎలాంటి ఆందోళనకారులు లేరు. పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 తెచ్చుకున్నారు, ఇక్కడ నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 1 to 10 వరకు ఏదైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి బోగిని కూడా అటు ఆందోళనకారులు డ్యామేజ్ చేశారు, పూర్తిగా నష్టపరిచారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ
పూర్తి స్థాయిలో పోలీసులు వచ్చేలోగే పరిస్థితి అదుపైపోయింది. అది తప్పడమే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే దాదాపు కొన్ని వందల మంది ఆందోళనకారులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఇట్టు దూసుకువచ్చి పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకొని రైల్స్ అన్ని ప్రతి బోగిని మీద అటాక్ చేశారు. అంతేకాకుండా దాడి చేశారు. దీంట్లో చాలా బోగీలు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే పార్సల్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మన కెమెరామెన్ కూడా ఏదైతే ఈ దారిలో డ్యామేజ్ చేసిన వాటన్నిటి కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. లాస్ట్గా ఏదైతే పార్సల్ ఆఫీస్ ఉంది ఆ పార్సల్ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఏది డ్యామేజ్ చేసి అక్కడున్న పార్సల్లో ఉన్న వస్తువులన్నీ బయట వేసి దాన్ని తగలబెట్టారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. 10 కావచ్చు మిగతా కావచ్చు ప్రస్తుతానికి అదుపులోకి రాలేదు. అదుపులోకి తెచ్చేందుకు పూర్తిగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఉదయం టైంలో దాదాపు 100 మంది ఆందోళనకారులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ మీదకి దూసుకొని వచ్చారు. దూసుకొని వచ్చిన ఆందోళనకారులు ప్లాట్ఫామ్ లోపల ఉన్న అన్నిటినీ ఒక్కసారిగా డ్యామేజ్ చేశారు. అంతేకాకుండా తలుపులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు, ఇవన్నిటి కూడా డ్యామేజ్ చేస్తూ ఒక్కొక్కరుగా డ్యామేజ్ చేసుకుంటూ ఆ తర్వాత రైల్వే బోగీల మీద పడిపోవడంతో రైల్వే బోగీలు మొత్తం కూడా డ్యామేజ్ అయినాయి. అయితే దీంట్లో ఇప్పటికీ 10 వరకు బోగీలు మొత్తం కూడా తగలబెట్టినట్టుగా ఉన్న సమాచారం. అయితే తెలుస్తోంది విధ్వంస కాండ కొనసాగుతోంది మొత్తం రైల్వే స్టేషన్ అంతటా కూడా. అయితే మోటార్ బైక్ ఒకటి కనిపిస్తుంది ఆ ట్రాక్ మీద, రైల్వే ట్రాక్ మీద. సో